కిడ్నాపర్స్ ఫోన్ చేయగానే డబ్బు రెడీగా ఉంది, ఎక్కడికి తీసుకురావాలి అని అడుగు. అలాగే. వాళ్ళు అడ్రస్ చెప్పగానే బయలుదేరతాను అని చెప్పు. అలాగే బాబా. ఆ తర్వాత వెంటనే నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్ నాకు చెప్పు. అలాగే బాబా. చూడమ్మా, బాబుకి ఏం కాదు, క్షేమంగా విడిపించుకుందాం. సరే. కిడ్నాపర్స్ మనకిచ్చిన 24 గంటల టైం అయిపోయింది. ఏ క్షణమైన రేణుకకు ఫోన్ చేస్తారు. మీ బాబు మీ మీద బెంగ పెట్టుకుని జ్వరం వచ్చింది. నా బాబుకి జ్వరం వచ్చిందా? అయ్యో అయ్యో బాబు 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 బాబు. హలో, ఏంటి నిజంగానే జ్వరం వచ్చింది అనుకుంటున్నారా? లేదు, జోక్ చేశాను. అంటే నా బాబుకి జ్వరం రాలేదా? రాలేదు మేడం, హ్యాపీగా ఉన్నాడు. మీరు అడిగిన డబ్బు రెడీ చేశాం. నా బాబుని నాకు అప్పగించి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. ఏంటి, డబ్బు రెడీ అయిపోయిందా? రెడీ చేశాం. డబ్బు మా దగ్గర లేకపోయినా ఇళ్ళు అమ్మిస్తున్నాం. మా బాబుని నాకు అప్పగించి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. అలాగే మేడం. అయితే డబ్బు తీసుకుని ఎక్కడికి రావాలి? చైతన్యపురి కాలనీలో చూడు. పోలీసుల హెల్ప్ తీసుకున్నట్టు తెలిస్తే మీ బాబు నీకు దక్కడు, నిర్దాక్షణంగా చంపేస్తాను. ఒక గంటలో డబ్బు తీసుకొని నీ చెప్పిన స్పాట్ దగ్గర పెట్టి వెళ్ళు. ఆ తర్వాత నీ బాబు నీ దగ్గరకు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఏంట్రా, మీ నాన్నకే కాంపిటీషనా? అక్కడ మీ అమ్మ, మీ చిన్నాన్న, మీ పెద్దనాన్న, మీ ముత్తాత నీకోసం ఇల్లే అమ్మేశారంట. పాపం, వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చేసావు కదరా, అప్పుడే అయిపోలేదురా గంగాధరం. మీ అమ్మ డబ్బు తీసుకుని రాగానే నిన్ను మీ అమ్మకు అప్పచెప్పాలా లేక పైన యమధర్మరాజు దగ్గరికి పంపాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ నువ్వు బోసినవు నవ్వుతున్నావు, అక్కడ మీ అమ్మ ముద్దుల నా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలిక్కి పడతాడు జో 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 అని పాట పాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
చెప్పమ్మా. ఆ కిడ్నాపర్ ఫోన్ చేశాడు బావా, డబ్బు తీసుకుని రమ్మన్నాడు. అడ్రస్ ఏంటి? చైతన్యపురి కాలనీ. అంటే వాడు చెప్పిన అడ్రస్ మేమున్న బిల్డింగ్ అడ్రస్ ఒకటేనమ్మా. సరే, డబ్బులు ఎక్కడ తీసుకురమ్మన్నాడు? ఆ రోడ్లో వెళ్తుంటే ఒక గెస్ట్ హౌస్ వస్తుంది, అక్కడ ఒక బ్లాక్ గేట్ ఉంటుంది, అక్కడ డబ్బు పెట్టి వెళ్ళిపోమన్నాడు. ఓకే, ఇంకేం చెప్పాడు? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొద్దన్నాడు. అసరే, పిల్లాన్ని ఎప్పుడు ఎక్కడ అప్పగిస్తానన్నాడు? డబ్బులు తీసుకున్నాక ఫోన్ చేస్తానని చెప్పాడు. సరేనమ్మా, నువ్వు డబ్బులు బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరి వచ్చేసాయి. వాడు చెప్పిన చోట పెట్టి వెళ్ళిపో. అలాగే బావా. చైతన్యకు చెప్పి అన్ని రెడీ చేసుకుని వచ్చేసాయి. సరేనా? అలాగే బావా. అన్నా, ఇప్పుడేం చేద్దాం? శర్వాణికి ఇన్ఫార్మ్ చేయాలి, తన సపోర్ట్ తీసుకోవాలి. హలో శర్వాణి, నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. చెప్పు విక్రమ్. ఆపు. ఇంత జరుగుతున్నా రేణుక నాకు ఒక్క మాటైనా చెప్పలేదు. రేణుక సంగతి పక్కన పెట్టు. నువ్వు ఒక పిల్లాన్ని సేవ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలనుకున్నావు కదా? అవును. ఆ గెస్ట్ హౌస్ దగ్గర బ్యాగ్ లో దొరికాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, రేణుక కొడుకు. ఓ మై గాడ్, ఎంత పని జరిగింది. నువ్వు ఇంతకు ముందు గంగాధరాన్ని చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేదు, లేకపోతే ఈ కిడ్నాప్ డ్రామా అప్పుడే క్లోజ్ అయ్యేది. బాబుని కానిస్టేబుల్కి ఇచ్చి లోపలికి వెళ్ళాను. తీసుకుని వెళ్ళుంటే రేణుక చూసేది. బాబుని కిడ్నాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారు. వాళ్ళు ఎవరో ఏంటో పూర్తిగా తెలియదు. కాకపోతే కిడ్నాపర్స్ ఉన్న బిల్డింగ్ కనుక్కున్నాను, నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడేం చేద్దాం విక్రమ్? చూడు శర్వాణి, డబ్బు పోయినా పర్వాలేదు, కానీ బాబు మాత్రం మనకు క్షేమంగా దక్కాలి. శర్వాణి, డబ్బులిచ్చేలోపు బాబుని సేఫ్టీగా సేవ్ చేసుకొచ్చేమో అనిపిస్తోంది. అందుకే నేను కూడా ఆవేశపడకుండా నీ హెల్ప్ అడుగుతున్నాను. 1 గంటలో రేణుక డబ్బు తీసుకుని ఇక్కడికి వస్తుంది. అలాగే విక్రమ్, డోంట్ వరీ, నేను వెంటనే బయలుదేరుతున్నాను. లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు, జాగ్రత్తగా డీల్ చేయాలి. వాడెవడో గాని మన గంగాధరాన్ని కిడ్నాప్ చేసి తప్పు చేశాడు. ఏం కాదు, మీరు ధైర్యంగా బయలుదేరండి.
సుబ్బులు, రాత్రి ఏం జరిగిందో చెప్పరా. అమృతని చంపేస్తానని వెళ్ళి చావు దెబ్బలు తినొచ్చారు సుబ్బారాయుడు. అసలు ఏం జరిగింది? నాగరాజు గారు, లాయర్ గారు, వీడి సంగతి తర్వాత, ముందు మీరు రండి. ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది సుబ్బారాయుడు? లాయర్ గారు, మీరు ముందు రండి, రండి. డాక్టర్ గారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? డాక్టర్ గారు, ఆ నలుగురు పరిస్థితి ఏమిటండి? నలుగురిలో ముగ్గురు కోమాలోకి వెళ్ళిపోయారు, ఒకరైతే అవుట్. వాళ్ళ ముగ్గురిని వెంటనే రాజమండ్రి తీసుకెళ్లి బెటర్ ట్రీట్మెంట్ చేయిస్తే త్వరలో స్పృహలోకి వచ్చి బతుకుతారు. డాక్టర్ గారు, వాళ్ళు కోమాలోకి వెళ్లేటంతటి దెబ్బలు తగిలాయా? అలా ఎలా? వాళ్ల ఒంటి మీద దెబ్బలు చూశాను, ముక్కులో నుంచి రక్తం వచ్చినట్టుగా గమనించాను. మనుషులు కొట్టిన దెబ్బలైతే మాత్రం కాదు. సర్లేండి డాక్టర్ గారు, మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే. రే సుబ్బులు, వాళ్ళ వెంట నువ్వు వెళ్ళావు కదరా, వణకడు ఆపి ఏం జరిగిందో చెప్పి చావో. నేను మాట్లాడతా. సుబ్బారాయుడు, రాత్రి రౌడీలతో వెళ్ళావు, ఏదో పెద్ద పొడి చేస్తావు అనుకున్నాను, ఇంత బిరికివాడు అనుకోలేదయ్యా నేను. రే సుబ్బు, డాక్టర్ చెప్పింది విన్నావు కదా, మనిషి అది ఇలా కొట్టి ఉండడు అన్నారు, మరి కొట్టింది ఎవరా? అమృత కొట్టింది. రే, ఆడపిల్ల మనుషులు కోమాలోకి వెళ్ళేంత చావు దెబ్బలు ఎలా కొడుతుందిరా, మనుషులు ఎలా చంపుతుందిరా? నువ్వు సరిగ్గా చూసుండు, కన్ఫ్యూజన్ ఫిలో. అమృతే కొట్టింది, చేతిలో కర్ర, కర్రకు గంటలు, నడుం మీద చెయ్యి, తెల్లగా నెరిసిన జుట్టు, ముక్కుకు అమ్మోరి ముక్కెరా, అమృతే, అమృతే. అంటే ముసలావిడొచ్చి కొట్టిందా? ముసలాళ్ళు ఆ రేంజ్ లో ఎవరు కొడతారు సుబ్బారాయుడు? అవును, ముసలావిడే. ఎవర్రా ముసలావిడ? అమృతే. అమృత ముసలావిడ కావడం ఏమిటి? లేదు, ముసలావిడే అమృత. లాగారు, మీరు లేవండి. ఆగండి, ఉండండి, తొందర పడతారే. సుబ్బారాయుడు, అసలు రౌడీలు అమృతని గుళ్ళోంచి బయటికి రప్పించారా? రప్పించారు. అమృతని తోట్లోకి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. వెంట పడ్డారా? వెంట పడ్డారు. అమృతకి బుర్రెలు చూపించి భయపెట్టారా? భయపెట్టారు. అమృత భయంతో పరిగెత్తిందా? పరిగెత్తింది. మరి అంత భయంతో పరిగెత్తిన అమృత నలుగురిని ఎలా కొడుతుంది? అది కోమాలోకి వెళ్ళేట్టు ఎలా కొడుతుంది? నువ్వు చూసింది అమృతని కాదు. కాదు, అమృతే. చేతిలో కర్ర, కర్రకు గంటలు, నడుం మీద చెయ్యి, తెల్లగా నెరిసిన జుట్టు, అమృతే. చంద్రశేఖర్ గారు, ఓసారి రండి. రాత్రి ఏదో జరిగింది, వీడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. చంద్రశేఖర్ గారు, అమృత మీకు ముందే తెలుసు కదా. తెలుసు. అమృత మర్మ విద్యలు ఏమైనా నేర్చుకుందా? సార్, అమృత నమ్మడానికి వీల్లేదు సార్. ఈ ఇన్సిడెంట్ చూశాక అమృత మర్మ కళలు, మర్మ విద్యలు, కరాటే, కుంగ్ఫూ లాంటివి ఏదో నేర్చుకుందని కన్ఫర్మ్ అయిపోతుంది. అమ్మో అమృత, నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు బాబు. అవును అమృతే.
అవును నాగరాజు గారు, అమృతే కొట్టుంటుంది. అవును అమృతే. సుబ్బారాయుడు చేతిలో కర్ర ఉందా? ఆ కర్రకు గంటలు కూడా ఉన్నాయి. జుట్టు మెరిసిందా? నడుం మీద చెయ్యి వేసుకొని కూడా ఉంది. అమృతే, అమృతే ఏదో మాయ చేసింది. అవును అమృతే. లక్షలు ఖర్చు పెట్టిన లాభం లేకుండా పోయింది. ముగ్గురు కోమాలకు వెళ్ళారు, ముగ్గురు ప్రాణం పోగొట్టుకున్నాడా? వీళ్ళకి ఇంకెంత ఖర్చు పెట్టాలో ఏమిటో. నిజంగా అమృతేగా? నిజంగా అమృతే. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఇంకో 45 నిమిషాల్లో వీడమ్మ డబ్బు తీసుకుని వస్తుంది రవళి. నీ వాళ్ళ నేర్పించింది చాలు. ఇళ్ళ మేసి రోడ్డు మీదకి తెచ్చావు కదా, నీ పగ కొంతైనా చల్లారింది. ఆ డబ్బులు తీసుకుని బాబుని వాళ్ళకి అప్పగించు. ఇప్పటికే వీడు మనల్ని చాలా డిస్టర్బ్ చేశాడు. ఈ కిడ్నాప్ డ్రామా ఇంతటితో ముగించు వికాస్, ప్లీజ్. ఇదే శర్వాణి. ఇంత సీక్రెట్ ప్లేస్ లో గెస్ట్ హౌసా?
ఏయ్, నన్నే మోసం చేస్తావా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? నీ బాబుని చంపేస్తున్నాను.